మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేమా కమిటీ వెల్లడించిన రిపోర్ట్ చూసి అందరూ విస్మయానికి గురవుతున్నారు. ఇండస్ట్రీలో అనేక మంది మహిళా ఆర్టిస్టులను కమిట్మెంట్ పేరుతో లైంగికంగా హింసిస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా మాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే మాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై 2019లో కేరళ ప్రభుత్వం హేమా కమిటీని నియమించింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, అడ్జస్ట్మెంట్ పేరుతో మహిళలను కొంతమంది సినీ ప్రముఖులు ఘోరంగా బాధపెట్టారని ఆ నివేదికలో వెల్లడైంది. ఇక హేమా కమిటీ వెల్లడించిన ఈ నివేదికపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. హేమా కమిటీ చాలా సమర్థనీయంగా పనిచేసిందని అప్రిషియేట్ చేస్తున్నారు. తాజాగా తమిళ నటి రాధిక కూడా ఇండస్ట్రీలో జరుగుతున్న దారుణాలపై హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు రాధిక చేసిన కామెంట్స్ ఇండియన్ ఫిల్మ్ సర్కిల్లో తెగ వైరల్ అవుతున్నాయి. లైంగిక వేధింపుల సమస్య కేవలం మలయాళ ఫిలిం ఇండస్ట్రీలోనే లేదని, ఇండియాలోని అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లో ఇలాంటి ఘోరమైన సమస్య ఉందని తమిళనటి రాధిక చెప్పింది. మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లకు ప్రత్యేకంగా కేటాయించిన కారవాన్లలో కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టి నగ్న వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అలా చిత్రీకరించిన వీడియోలను సినిమా సెట్లోనే చూస్తూ రాక్షస ఆనందాన్ని పొందడం తాను గమనించానని చెప్పింది. అందుకే తాను ఎలాంటి వానిటీ వ్యాన్ ఉపయోగించనని, డ్రెస్ మార్చుకోవడానికి దగ్గరలోని హోటల్ రూమ్కు వెళ్తానని రాధిక తెలిపింది. అంతేకాకుండా సినిమాపై ఫ్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చే అనేక మంది మహిళలు చిత్రహింసలకు గురవుతున్నారని, మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కేరళ ప్రభుత్వం నియమించిన హేమా కమిటీ సమర్థవంతంగా పనిచేసిందన్నారు తమిళనటి రాధిక.